यकर्ता जगतां भर्ता संहर्ता महासाम निधि प्रणमामि तमादित्यं बहिरंतस्तमोपहं। यकर्ता ఈ సప్తలోకానికి కర్త ఎవరు? సప్తలోకాలకి కర్త ఎవరు? యకర్త జగతాం భర్త, జగత్ మొత్తాన్ని పోషించి మోసేటువంటి వాడెవరు? యకర్త జగతాం భర్త, సంహర్త అందరినీ సంరక్షించేవాడెవరు? మహాసాం నిధి, మనం ఇంట్లో ఒక నిధి దాచిపెట్టుకుంటే ఎట్లాగో అట్లా నిధిలాగా ఒక పెద్ద బంగారపు కొండలాగా సంహర్త మహాసాం నిధి ప్రణమామి నిధిలాగా మనల్ని రక్షించేటువంటి భగవానుడు ఎవరు? ఆయనకి నమస్కారం చేస్తున్నాం. ఎవరైనా సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు, ఈయనకి ద్వాదశ నామాలు ఉన్నాయి. ఈ ద్వాదశ నామాలు సూర్యుడికి, ఈ ద్వాదశ నామాలు ఏమిటి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృషికం, నరసింహ, మకరం, కుంభం, మీనం, ఈ 12 వచ్చినాయి. అట్లాగే సూర్యుడికి కూడా 12 పేర్లు ఉన్నాయి. ఏమిటి? ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరచ్చ దివాకర మార్తాండ సవితా హేరి తీక్ష్ణాం షుర్మిహిరో రవి. ఒకటి ఆదిత్య, రెండు అర్క, రవి భాను భాస్కర దివాకర మార్తాండ సవిత హేడి తీక్ష్ణాంశు మిహిర రవి. ఈ 12 పేర్లు ఉన్నాయి. అంటే ప్రతి రాశిలో కూడా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు లేనటువంటి రాశి లేదు. సూర్యుడు లేనటువంటి నక్షత్రం లేదు. సూర్యుడు లేనటువంటి ఈ 12 ఒక్కో 4 నక్షత్రాలు, 4 పాదాలు, 24 108 ఈ 108 పాదాలకు కూడా సూర్య భగవానుడే ప్రధానమైనటువంటి గ్రహం. అందువలనే నవగ్రహ మండపంలో మధ్యలో సూర్య భగవాను ఉన్నాడు. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఏమిటి? రాశులు 12, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృషికం, నరసు, మకరం, కుంభం, మీనం, 12 రాసులు. సూర్యుడు కూడా 12 మంది. ద్వాదశ ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు 12 మంది సూర్య భగవానులు. అయితే ఈ 12 మంది సూర్య భగవానులు మనల్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎవరు వస్తున్నారో మనకు తెలియదు. కానీ రోజు సూర్యుడు చూస్తున్నాం. ఎక్కడ చూస్తున్నాం? ఏ దేశంలో ఒకటే సూర్యుడు కనబడుతున్నాడు. ఈ సూర్యుడే ఏ దేశంలో కనబడుతున్నాడు? ఒక్కోసారి మనం చేస్తున్నాం, 3 రోజులు ప్రయాణం చేస్తున్నాం. 3 రోజులు ప్రయాణం చేసినా అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ప్రతి చోట సూర్యుడు ఉన్నాడు. అందరికీ ఒకడే సూర్య భగవానుడు. భగవానుడు అనేవాడు, భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ ఒక్కడే అని తెలియడానికి సూర్య భగవానుడు ఉన్నాడు. ఈ సూర్య భగవానుడికి వచ్చేప్పటికల్లా 27 నక్షత్రాలు 12 రాసులు పంచుతున్నాం. ఈ 12 రాసుల్లో మొట్టమొదటి మేషరాశి. ఈ మేషరాశికి మొదటి నక్షత్రం అశ్వని నక్షత్రం. అశ్వని నక్షత్రాన్ని 4 పాదాలు, చూ, చే, చోళ, అశ్వని. ఈ 4 పాదాలు, చూ అంటే చుక్కయ్య, చే అంటే చెంతయ్య, చూచే చో లక్ష్మి, లా చూచే చో లక్ష్మీనారాయణ, లక్ష్మి చూచే చోళ, ఈ 4 అక్షరాలు కలిపి మేషరాశి. ఈ మేషరాశికి ఈ 4 అక్షరాలు, అశ్వని నక్షత్రానికి 4 పాదాలు, చూచే చోళ, ఈ 4 అక్షరాలు కలిపి అశ్వని నక్షత్రం అయింది. ఈ అశ్వని నక్షత్రం మేషరాశిలోకి వచ్చింది. ఈ మేషరాశికి అధిపతి వలయ అంటే కుదురు. మేష వృశ్చిక యోర్భౌమ, మేష వృశ్చికాలకి కుదురు అధిపతి. అంటే మేష రాశి అధిపతి మాత్రం కుదురు. అశ్వని నక్షత్రానికి కూడా ఒక అధిపతి ఉన్నాడు. ఎవరయ్యా అంటే కేతువు. నక్షత్రాన్ని బట్టి కేతువు, కేతువుకి వైడూర్యం పెట్టాలి. అట్లాగే మేషరాశికి వచ్చేప్పుడు కుదురు. ఈ కుదురుకి ఏం పెట్టాలి? పగడం పెట్టాలి. ఎప్పుడైనా సరే తర్వాత ఈ 27 నక్షత్రాలకి 27 రకాల మంత్రాలు ఉన్నాయి. 9 గ్రహాలకి 9 రకాల మంత్రాలు ఉన్నాయి. అట్లాగే 27 గ్రహాలకి 27 రకాల మంత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఆయుష్షు పెరగాలి అంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 10,000 సార్లు ఆ నక్షత్రం యొక్క జపం చేస్తాం. ఈ అశ్వని నక్షత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అశ్వని నక్షత్రానికి మేషరాశి అధిపతి. సూర్యుడు సూర్యభగవానుడు ఎంత ఉపయోగపడేవాడో మేషరాశికి కుదురు కూడా అంత ఉపయోగపడేవాడు. అంత ఉపయోగపడే కుదురు ఏమిటా అంటే రక్తానికి సంబంధించిన వాడు. ఎవరికైనా ఆరోగ్యం తక్కువగా ఉంది, ఆకలి లేదు, అన్నం తినబుద్ధి పడట్లేదు,
అరుగుట లేరు, ఆకలి లేదు, అన్నం తిందామని లేదు, రోగం మాత్రం ఏమీ కనపడదు. ఏం చేస్తాడు డాక్టర్? లేకపోతే ఏదో రెండు రోజులు ఏదో మందులు ఇస్తాడు, అరగటానికి ఆకలిటానికి మందులు ఇస్తాడు. తీరా ఇంతే ఇచ్చిన తర్వాత ఏమిటంటే ఏమి తగ్గదు, పోయా రక్తం పరీక్ష చేసుడు అంటాడు. రక్తం తక్కువ ఉంది, రక్తం పలుచగా ఉంది. ఆ రక్తం సక్రమంగా లేకపోయినా, సూర్యభగవాను మనకు రక్షణ లేకపోయినా మనం ఎందుకు పలికాం? అయితే ఈ మేషరాశిలో ఈ అశ్వని నక్షత్రంలో పుట్టినవాడు ఎవరంటే అశ్వత్థామ. వీరి ఏనుగుల బలం గలవాడు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ చిరంజీవి, కలియుగాంతం వరకు ఉంటాడు ఆయన. ఈ కలియుగాంతం వరకు అశ్వత్థామ ఉంటాడు. అశ్వత్థామ బలివ్యాసో హనుమాన్యష్ట విభీషణ కృప పరశురామశ్చ సప్తయితే స్థిరజీవిన. అశ్వత్థామ బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, శ్రద్ధామ హనుమాన్యష్ట కృప పరశురాముడు, ఈ ఏడుగురు కూడా స్థిరజీవులు. అంటే మరణం లేనటువంటి వాడు కలియుగాంతం వరకు. అంటే అశ్విని నక్షత్రం అంత బలం కలిగిందని చెప్పుకోవాలి. ఈ అశ్విని నక్షత్రంలోకి వచ్చేప్పటికల్లా ఏమిటి, మేషరాశి, మేషరాశికి కుజుడు అధిపతి, అశ్విని నక్షత్రానికి కేతువు అధిపతి. కాబట్టి వీళ్ళేం చేయాలి, ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మేషరాశి వాళ్ళు పగడం పెట్టుకోవాలి. అట్లాగే కేతువుకు వైడూర్యం పెట్టుకోవాలి. వైడూర్యం అంటే పిల్లి కన్ను రాత్రిపూట చీకట్లో లైట్ లేనప్పుడు పిల్లి కన్ను ఎట్లా కనపడుతుందో అట్లా కనపడుతుంది వైడూర్యం. ఆ వైడూర్యానికి ఒక సూత్రం ఉంటుంది, మధ్యలో గీతలాగా ఉంటుంది, ఆ సూత్రం కరెక్ట్గా ఉన్న వైడూర్యం పెట్టుకోవాలి. వీళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించడం ఎప్పుడు కూడా వీళ్ళకి మంచిది. ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు కుజుడికి పగడం, తర్వాత అశ్విని నక్షత్రానికి వైడూర్యం పెట్టాలి. ఈ అశ్విని నక్షత్రం యొక్క ఫలితం ఇది. భవత్యశ్వని భవత్యశ్వని నక్షత్ర మశ్వీదశ స్థురంగ మహా ఆర్య స్థురంగ స్థురగ అశ్వో వాజో హయో హయో హరి హవి. అశ్వి దశర తురంగమహ తురగ అశ్వ వాజి హయ హరి. అంటే అశ్వంలాగా మంచి హుషారుగా ఉత్సాహంగా పనిచేస్తారట. గుర్రం బయలుదేరిందంటే ఆ శబ్దమే అర్థమవుతుంది, గుర్రం వస్తుంది రాని. ఆ శబ్దం ఎట్లా ఉంటుంది, టక 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 టక, ఆ శబ్దం, ఆ శబ్దం మంచి శబ్దం. అంటే ఎక్కడ జంకు లేదు, ఎక్కడ అడుగు తేడా పడదు. మనం నడుస్తున్నాం అనుకోండి, గబగబా నడుస్తూ వెళ్తూ కూడా ఉంటే కూడా ఎక్కడ చిన్న రాయి తగిలి పడబోతాం, దానికి అట్లా లేదు. అశ్వం బయలుదేరిందంటే ఒకటే రకం పరుగు, ఒకటే రకం లక్షణం. ఈ అశ్విని, ఈ అశ్విని నక్షత్రానికి ఈ గుర్రం కూడా చాలా విశేషమైంది.